Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఈ నేలబారుడు రాజకీయాలేంటి? చంద్రబాబు జాతీయ నాయకుడు, ఈ విషయంలో నో డౌట్. ఆయన యునైటెడ్ ఫ్రంట్ టైంలోనే ఢిల్లీలో చక్రం తిప్పారు. అలాగే వాజ్పేయి ప్రధాని కావడానికి టీడీపీ ఎంపీల మద్దతు కూడా కీలకం. అలా ఎన్డీఏకు ఆక్సిజన్ ఇచ్చిన నేతగా మరోమారు చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో మారుమోగారు. ఇక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఆయన 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికీ 3 సార్లు ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగుతున్నారు. మరి ఇంతటి విశేష అనుభవం ఉన్న చంద్రబాబు దార్శనికుడిగా ఉండాలి. మరి ముఖ్యంగా టీడీపీ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలి. చిత్రం ఏంటంటే చంద్రబాబుకు అన్నీ తెలుసు, కానీ ఆయన ఆచరణలోనే కొంత ఆరాటం, ఆతృత కనిపిస్తున్నాయి. దానికి ఉదాహరణ విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వికలాంగ యువతి మీద జరిగిన అత్యాచారం ఘటనలో అతి ఉత్సాహం. నిజానికి ఇది దారుణాతి దారుణం, హేయమైన విషయం, మనిషి అన్న ప్రతివాడు సిగ్గుపడే విషయం. అలాంటి ఘటనను అంతా ఖండించాలి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కూడా దీనిని ఖండించాలి. ఆయన పని ముందే చేశారు. అంతటితో ఆగకుండా ఆసుపత్రికి పరామర్శకు వెళ్లారు. పోనీ పరామర్శించి వచ్చేశారా అంటే అక్కడ ఎదురుపడిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను అక్కడే నిలదీశారు. ఆమెతో వాగ్వివాదం పెట్టుకున్నారు. నిజంగా చంద్రబాబు స్ట్రేచర్ ఏంటి? ఆయన చేయాల్సిందేంటి? వాసిరెడ్డి పద్మ సీనియర్ లీడరే. ఆమె వంతు ఆమె పరామర్శకు వచ్చారు. ఆమెకు ఎదురు వెళ్ళి మహిళల మీద దాడులకు ఏం చేస్తున్నారు అని నిగ్గదీస్తే ఆమె ఏం చెబుతారు? అయినా దానిని అడిగేవారు కడిగేవారు వేరేగా ఉంటారు. చంద్రబాబు లాంటి నాయకుడికి అది అవసరమా అన్న చర్చ వస్తోంది. ఆయన వరకు చూస్తే పరామర్శకు ద్వితీయ శ్రేణి నాయకులను పంపించేసి తాను మహిళల మీద దాడుల మీద మీడియాలో గట్టిగానే మాట్లాడవచ్చు. అలాంటిది చంద్రబాబు తన స్థాయిని మరిచి మరీ ఆసుపత్రి వద్దకు వెళ్ళి వాసిరెడ్డి పద్మతో గొడవ పెట్టుకోవడం, ఆ మీదట ఆమె చైర్పర్సన్ హోదాలో తన ముందు హాజరు కావాలని చంద్రబాబుకు నోటీసులు పంపడం చకచకా జరిగిపోయాయి. అసలు ఇవన్నీ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబుకు అవసరమా అన్న చర్చ అయితే ఉంది. చంద్రబాబు రేపటి ఏపీని ఎలా రూపుదిద్దాలో తన దార్శనికతతో జనాలను చైతన్యం చేయవచ్చు. తన మార్క్ పాలిటిక్స్తో వారి మెప్పు పొందవచ్చు. తెల్లారి లేస్తే జరిగే ఇలాంటి అఘాయిత్యాల మీద పరామర్శలు, విమర్శలు వంటి వాటికి పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎటూ సిద్ధంగా ఉంటుంది. కానీ చంద్రబాబు ప్రతిదానికి అన్నీ తానై అని వెళ్లడంతో ఆయన నేలబారుడు రాజకీయాలు చేస్తున్నారా అన్న భావన అయితే వస్తోంది. తన ఇమేజ్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు విధానకర్తగా ఉండాలి తప్ప వివాదాలకు కేంద్ర బిందువు కారాదు. అది జూనియర్స్ పాలిటిక్స్లో చేసే పని. మరి చంద్రబాబు ఈ సత్యం తెలుసుకుంటే మరింతగా తటస్థులు, మేధావుల మద్దతు పొందుతారేమో.